మాట్లాడితే 151 మంది, నీకు 151 మందిని గెలిపించారంటే భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఉన్నాయి. ఆ చట్టసభల ప్రకారం రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల్లో మీరు పోటీ చేశారు కాబట్టి మీకు 151 వచ్చాయని చెప్పుకుంటున్నారు. మీరు అమలు చేయాల్సిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు, భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి. పులివెందల పంచాయతీ కాదు, చట్టాలని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే 151 ఉంది. ఏంటి 151 అండి? ఇంకా చాలామంది చూసాం, తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చాయి, నీకు 50% ఓట్లు వచ్చాయి, అంతే. సీట్ల డిఫరెన్స్ ఉండొచ్చు, ఇది కూడా మాట్లాడాలా? 5 మంది మారితే చాలు 100 మందికి, నువ్వు ఇంటికి పోతావు. అది మర్చిపోతున్నావు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. అందుకే ఎస్సీలపైన దాడులు, ఎస్టీలపైన దాడులు, బీసీలపైన దాడులు, అదే మరి మైనారిటీస్ పైన దాడులు, ఎక్కడ చూసినా దాడులు చేస్తూ ఇంకా మాట్లాడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా మాట్లాడితే నాకు 151 వచ్చి, 151 వస్తే కోర్టులు లేవా? కోర్టులు ఆ మాట చెప్పారు. 151 వస్తే కోర్టులు కూడా ఉండవంట, ఈయన కోర్టు కూడా క్రియేట్ చేసుకుంటాడు. కౌన్సిల్లో వ్యతిరేకం చేసిన కౌన్సిల్ రద్దు చేసేస్తాడు. అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని తీసేస్తాడు. రేపు కోర్టులో ఏదైనా వస్తే కోర్టు కూడా రద్దు చేసేస్తాడు. వెర్ ఆర్ యు గోయింగ్? దీనికి మందు లేదా, విరుగుడు లేదా? ఇది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేమైతే రాజీపడం, ఇంకా గట్టిగా పోరాడం.